వాండరింగ్గా తను చూడవే, లిఫ్ట్ చేయి. హలో. హాయ్ అక్క, హౌ ఆర్ యూ? వల్లీ, నేను ఇప్పుడే హైదరాబాద్ లో ల్యాండ్ అయ్యాను, ఇంకో హాఫ్ అన్ అవర్ లో నీ ముందు ఉండబోతున్నా. ఓ, యుఎస్ నుండి ల్యాండ్ అయిపోయావా? ఏమండి, యుఎస్ నుంచి వల్లీ వచ్చేసింది, ఇంకో హాఫ్ అన్ అవర్ లో మీ ముందు ఉంటుంది, త్వరగా లేచి రెడీ అవ్వండి. ఎన్ని రోజులైంది నిన్ను చూసి, ఎలా ఉన్నావు? చూసి చెప్పు, స్లిమ్ అయ్యానా ఫ్యాట్ అయ్యానా? అడుగుతుంది వెయిట్ గురించి కాదే, నీ గురించి. బాగున్నాను. ఇంతకి నువ్వెలా ఉన్నావు? నువ్వు వెళ్ళినప్పుడు కుమారిగా ఉన్నాను, ఇదిగో ఇప్పుడు ఇలా శ్రీమతిని అయ్యాను. మ్యారేజ్ అయ్యాక కాస్త లావు కూడా అయ్యావు, బావగారు దగ్గరుండి తినిపిస్తున్నట్టున్నారు. వావ్ అక్క, నీ సెలెక్షన్ సూపరే. బాబా చాలా హాట్ గా ఉన్నాడు, కొత్త ఐఫోన్ 10 మోడల్ లాగా. ఏంటండి అలా చూస్తున్నారు? తన ఫ్రెండ్ కుందనవల్లి, ఫోన్ లో ఫోటో కూడా చూపించాను, అప్పుడే మర్చిపోయారా? ఓ, చెప్పావు కదా సడన్ గా స్ట్రైక్ అవ్వలేదు. హాయ్. హాయ్. కానీ పవన్ నిజం, మీ పేరు సూపర్. యాక్చువల్లీ నేనే దగ్గరుండి మీ పెళ్లి జరిపించాల్సి, కానీ ఎగ్జామ్స్ ఉండడం వల్ల మిస్ అయ్యాను. ఓన్లీ అప్పుడు మిస్ అయినవన్నీ ఇప్పుడు ఫుల్ఫిల్ చేసేస్తాను. మళ్ళీ పెళ్లి దగ్గర నుంచి స్టార్ట్ చేస్తావా ఏంటి? హే, ఇంకా ఆపవే, ముందెళ్ళి ఫ్రెష్ అవ్వు, టిఫిన్ చేస్తూ మాట్లాడుకోవచ్చు. ఓకే, బాయ్ బావా. నేను రెడీ. ఈరోజు ఏంటి స్పెషల్ చెప్పుకో చూద్దాం. సాంబార్ ఇడ్లీ. యు ఆర్ రైట్. నీకు ఇష్టమని నేనే స్పెషల్ గా రెడీ చేశానే. నువ్వు అసలు ఏది మర్చిపోలేదే, సాంబారు చట్నీ కాంబినేషన్ కూడా. నువ్వు తినవా? ముందు నువ్వు తినే, నేను తర్వాత తింటాను. మరి బావా, అదిగో అక్కడ ల్యాప్టాప్ తో కుస్తీ పడుతున్నాడు. బావా ఉండు, నిప్పు అని చెప్తాను. ఏంటి బావా, ఎప్పుడు వర్కేనా? యుఎస్ నుంచి మందులు వచ్చింది, కంపెనీ ఇద్దాం, కబుర్లు చెప్దామని లేదా? పద ముందు పద, జమ్ము చెప్తున్నానా? అర్జెంట్ ఆఫీస్ వర్క్. ఆఫీస్ వర్క్ లేదు, ఏమీ లేదు, రా ముందు టిఫిన్ చేద్దాం, రా కూర్చో. ఫస్ట్ ఇడ్లీ.